గాయం తీవ్రత దృష్ట్యా ఓపెనర్ శిఖర్ ధావన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు 3 వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. రోహిత్ శర్మతో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. భారత్ తన తర్వాతి మ్యాచుల్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో తడపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు జట్టులో లేని లోటు భారత్ విజయావకాశాలపై పడనుంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాక్తో కీలక మ్యాచ్కు ముందు కోహ్లీ సేనకు ఆందోళన కలిగించే అంశం ఇది. ఆసిస్తు మ్యాచ్లో గబ్బర్ 117 పరుగులతో రాణించడంతో 36 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ధావన్ స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్తో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పించ్ బంతి ధావన్ బొట్నవేలికి బలంగా తాకింది. ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు.